ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్స నిసరతే వాణి జనుకన్యా ప్రవాహవత్। శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం। మనం ఈ రోజు मन की నాలుగవ తేదీ అమావాస్య ఆ రోజు मन की కార్తీక మాసం ఆఖరి రోజు అలాగే గ్రహణం కూడా ఉంది ఆ రోజు। మరి ఈ గ్రహణ ప్రభావం ఎవరి మీద ఉంటుంది ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంది అసలు మనకి ఇండియాలో ఉందా లేదా ఈ ఒక విషయాల గురించి మనం తెలుసుకుందాం। గ్రహణం ముఖ్యంగా సమయంగానే తీసుకున్నట్లయితే ఉదయం 10 గంటల 59 నిమిషాల నుంచి 3 గంటల 7 నిమిషాల వరకు ఉంటుంది ఈ ఒక గ్రహణ ప్రభావం। అయితే ఈ యొక్క గ్రహణం మూలంగా ఇండియాలో ఏమైనా దాని ప్రభావం కనిపిస్తుందా అసలు గ్రహణం కనిపిస్తుందా అంటే ఇండియాలో కనబడదు। ఇండియాలో ఎప్పుడైతే కనబడదో వేరే దేశాలకు సంబంధం ఉంటుంది। అది ఏంటంటే సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా రష్యా సౌత్ అమెరికా ఈ యొక్క దేశాల్లో కనబడుతుంది। అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం జాగృత తీసుకోవాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి ప్రెగ్నెన్సీ లేడీస్ ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు। అయితే మరి అవసరం లేదు కదా దాని ప్రభావం ఇక్కడ అసలు ఉండదా అంటే కొన్ని కొన్ని కొంతమంది జపాలు అవి చేసుకుంటూ ఉంటారు వాటికి మాత్రం కొంత పట్టు ఉంటుంది గుర్తుపెట్టుకోండి। అలాని ఇక్కడ మనం అనవసరంగా నియమాలు పాటించుకుంటూ అంటే మనం భయపడిపోవాల్సిన పని లేదు నా ఉద్దేశం భయపడాల్సిన అవసరం 1% కూడా లేదు। అయితే ఈ గ్రహణ ప్రభావం వల్ల ముఖ్యంగా మనకి కాల్సర్ప దోషంలో ఏర్పడుతున్నటువంటి గ్రహణం ఇదంతా కూడా అంతర్గతంగా ఎందుకంటే వృశ్చికంలోకి ఉన్నాడు కుజుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు వృశ్చిక రాశిలో ఉండగా గ్రహణం ఏర్పడుతుంది। వృశ్చికము అనేటువంటిది కుజుడు అనేటువంటిది సైన్యానికి కారకం కాబట్టి సైన్యానికి ఇబ్బంది రక్షణ దళాలకు ఇబ్బంది అంతర్గతంగా అంటే లోపల లోపల కొన్ని కొన్ని యుద్ధాల ద్వారా కొంతవరకు సైన్యానికి ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది। అదే విధంగా మనకి ఇక్కడ రవి కూడా అక్కడే ఉన్నందుకు కొంత రాజకీయ సంక్షోభం కానివ్వండి రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు చేసుకునేటువంటి విమర్శలు కానివ్వండి కాస్త ఎక్కువ ఘాటుగా ఉంటూ ఉంటాయి గ్రహణం మూలంగా చూసుకున్నట్లయితే। అలాగే కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొంత భూమి కంపించడం కానివ్వండి భూ సంబంధించిన విషయాల్లో కొన్ని కొన్ని మార్పులు కానివ్వండి అంటే ఈ గ్రహణం రోజే జరగాలని రూల్ లేదు గ్రహణానికి ముందు వారం రోజులు ముందు గ్రహణం తర్వాత ఒక 40 డేస్ దీని ప్రభావం ఉంటుంది గుర్తుపెట్టుకోండి। ఈ సైనికుల విషయంలో కానీ ఏదో ఉందని చెప్పని ఏదో వేరియంట్స్ ఈ మధ్య వస్తూ ఉన్నాయి అటువంటివి ఇంకేదో వస్తుందని కొంత దాగుడు మూతలు ఆడటం ఇవన్నీ కూడా కాస్త దీని ప్రభావంగానే తీసుకున్నట్లయితే 12వ తేదీ వరకు ఉంటుంది చెప్పాలంటే। కాకపోతే ఈ యొక్క గ్రహణ సమయంలో ఈ దేశాల్లో ఉన్నటువంటి వారు మాత్రమే జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఇందాక చెప్పుకున్నటువంటి మిగతా వారు ఏమీ ఇబ్బంది పడవలసిన పని లేదు। అయితే ఇక్కడ ఆ దేశాల్లో ఉన్నటువంటి వారు గ్రహణం తర్వాత మీరు చేయవలసినటువంటిది బియ్యము గోధుమలు దానంగా ఇవ్వడము సూర్య చంద్ర ప్రతిమలు దానంగా ఇవ్వడం చేయాలి। అదేవిధంగా ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా ఎవరికి ఎక్కువ ప్రభావం ఉంటుంది అని చెప్పి చూసినట్లయితే ఇది మకర లగ్నంలో పడుతుంది కాబట్టి మకరం వారికి అదేవిధంగా వృశ్చికం వారికి ధనస్సు మరియు తుల కర్కాటకము మీనము వీరికి ఆ దేశాల్లో ఉన్నటువంటి వారికి ఇక్కడ ఉన్నటువంటి వారికి కాదు భారతం చేసుకొని ఆ పలానా పలానా దేశాల్లో ఎక్కడుందో వారికి మాత్రమే ప్రభావం పడుతూ అందులో ముఖ్యంగా రాసుల వైజ్గా తీసుకుంటే మేషం వారికి వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వృషభం వారికి వివాహ విషయంలోని మిథునం వారికి అప్పులు తీసుకునే విషయం అప్పులు ఇచ్చే విషయంలోని ఈ 40 డేస్ ఉంటుంది దీని ప్రభావం గుర్తుపెట్టుకుని ఆ ఒక్కరోజు కాదు అదేవిధంగా కర్కాటకం వారికి సంతాన విషయంలోని రాజకీయ విషయాల్లోని సింహం వారికి ఆస్తులు కొనుగోలు చేసేటువంటి విషయంలోని కన్యారాశి వారికి కొంత అగ్రిమెంట్స్ మధ్యవర్తిత్వం అండ్ సిబ్లింగ్స్ ద్వారాను తులారాశి వారికి కుటుంబ సభ్యుల విషయాల్లోని వృశ్చికం వారికి వారికి అంటే వారి మీద వారికి కొంతవరకు ఒత్తిడి పెరగడం ద్వారా కానివ్వండి ధనుసు రాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని మకరం వారికి చూసుకున్నట్లయితే కొంత ఆహ్లాదకరమైన ప్రదేశాలకి జలాశయ సంబంధించిన ప్రదేశాలకు వెళ్ళడం ద్వారాను
కుంభరాశి వారికి ఉద్యోగం మీద ప్రభావము, అదేవిధంగా మీనం వారికి లాంగ్ జర్నీ చేసేటప్పుడు విషయాలను ఇబ్బందిస్తుంది. కాబట్టి ఈ రాశుల వారు ఈ యొక్క విషయాల పట్ల కొంత జాగ్రత్త వహించాలి, కేర్గా ఉండాలి. అందరూ కూడా అమ్మవారి యొక్క నామాన్ని జపించడం, గణపతి యొక్క ఆరాధన చేయడం, ముఖ్యంగా కుజుడు వృశ్చికంలో ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం కాబట్టి అమ్మవారితో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది మంచి ఫలితాలను ఇస్తుంది. శ్రీమాత్రే నమః.